కరోనా వైరస్ నివారణకు మాస్కులు తప్పనిసరిగా వాడాలని ప్రతిమ ఫౌండేషన్ సీఈఓ రామచంద్రరావు బోయినపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలోని ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలందరికీ మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ కుమార్ ప్రజలకు కరోనా వైరస్ నిర్మూలనపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, దీనికి ఎవరూ అతీతులు కాదని అన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆలోచన మేరకు ప్రతిమ మెడికల్ కాలేజ్ చైర్పర్సన్ డాక్టర్ హరిణి ఆలోచనతో కోటి పంపిణీ కార్యక్రమంలో భాగంగా నర్సింగాపూర్ గ్రామంలో మాస్కులు పంపిణీ చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, నర్సింగాపూర్ సర్పంచ్ జోగినిపల్లి ప్రేమ్ సాగర్రావు, డాక్టర్ కుమార్ వైస్ ఎంపీపీ నాగయ్య, జూలపల్లి స్వప్న, కొండయ్య ప్రతిమ ఫౌండేషన్ ప్రతినిధులు ఉన్నారు. దూరంగా ఉండండి. బోయినపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో ప్రతిమ ఫౌండేషన్ ప్రతిమ హాస్పిటల్ నగునూరు వారి సౌజన్యంతో, వారి యొక్క సహకారంతో ఈరోజు బోయినపల్లి మండలంలో నర్సింగాపూర్ గ్రామంలో మాస్కులు, ఇప్పుడు మన కరోనా వ్యాధి వ్యాపిస్తున్న తరుణంలో వారు ప్రతిమ ఫౌండేషన్ వారు సహృదయంతో సామాజిక సేవా దృక్పథంతో వారు హాస్పిటల్ నడిపించడమే కాకుండా మనం బోయినపల్లి మండలంలో ఈ మాస్కుల పంపిణీ, ప్రతి గ్రామంలో మాస్కులు పంపిణీ చేయడానికి వారు నిర్ణయించినందుకు బోయినపల్లి మండల ప్రజల పక్షాన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మరి అందరూ మన ప్రజలందరూ గమనించవలసింది ఏంటంటే, ఈ కరోనా వ్యాధి నివారణ కొరకు మీరు అందరూ పాటించవలసింది ఏంటంటే, తప్పనిసరిగా ఈ మాస్కు ముఖానికి ధరించాలి, తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి. రైతులు, రైతు కూలీలు అందరికీ నమస్కారములు. ఈ రోజున నర్సింగాపూర్ గ్రామము బోయినపల్లి మండలంలో మొదటి విలేజ్, మొదటి గ్రామము, ఇక్కడ ఈ మాస్కుల పంపిణీ జరుగుతున్నది ఉచితంగా. ఈ ఉచిత మాస్కుల పంపిణీ కార్యక్రమము ఎందుకు తీసుకోవడం జరిగిందంటే, ఇంతకుముందు డాక్టర్ అమిత్ కుమార్ చెప్పినట్టుగా దేశంలో, ప్రపంచంలో కరోనా మహమ్మారి విజృంభించి లక్షల మంది ప్రాణాలు బలిగొంటున్నది. సో ఈ నేపథ్యంలో అదేవిధంగా మనకు, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా దేశం లోపల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పలు రకమైన చర్యలు చేపడుతూ కరోనాని బోయినపల్లి మండలం లోపల, ఇది ఒక జిల్లా లోపల ఒక మంచి వ్యక్తి కాబట్టి, మొదలు మన ఏంటంటే ఇంటింటికి ఒకటి కాదు కానీ, ఎవరైతే రైతులు ఉంటారో, ఎవరైతే కార్మికులు ఉంటారో, వ్యవసాయ కూలీలు ఉంటారో, అమాలి వాళ్ళు ఉంటారో, వాళ్ళకి ఇవ్వాలా ఫస్ట్. సో ఆ పద్ధతి లోపల వారు చెప్పిన సలహా మేరకు సో ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మీరు సక్రమంగా, డాక్టర్ అమిత్ కుమార్ చెప్పినట్టుగా, ముఖ్యమంత్రి గారు చెప్పారు, నరేంద్ర మోడీ గారు నిన్న కూడా చెప్పడం జరిగింది. సో మీరు చెప్పిన దాని పద్ధతి ప్రకారంగా మనం బాగానే ఉన్నాం అనుకుంటాం, బాగా ఉన్నామో లేదో తెలియదు, పరీక్షలు చేస్తే తెలుస్తుంది మనకు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, ఈ మాస్కు ధరించాలి. ఈ మాస్కు ధరించే మనం ఏ పనైనా చేసుకోవాలో దూరంగా ఉండాలి. సామాజిక దూరాన్ని పాటించాలి. సామాజిక దూరం అంటే వెలివేయడం కాదు, దూరంగా ఉండాలి, ఒకరికొరకు దూరంగా ఉండాలి.